हाय व्यूअर्स वेलकम टू मी पद्दू लाइफ स्किल्स ओके मन वीडियो ने मोदटारी चूस्तुन्न वाळ्ळु सब्सक्राइब चेयंडि वीडियो किंद सब्सक्राइब अनि एर्रटि अक्षरालतो वस्ते मात्रमे सब्सक्राइब चेयंडि ओकसारि चेसिन वाळ्ळु मल्ली सब्सक्राइब चेयाल्सिन अवसरं लेदु बेल ऐकान पक्कने बेल ऐकान वस्तुंदि कदा आ बेल नोक्कंडि ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసిన తర్వాత మొదటి నుండి చివరి వరకు కూడా ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా చూడండి ఈ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరిదీను ప్లస్ చూస్తున్న వాళ్ళందరిదీను చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇక వీడియోలోకి వెళ్దామా అది ఏంటంటే నేను ఈ రోజు మీకు కాయం ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన వస్తువులు ఏంటంటో అది కూడా చూపిస్తాను అది ఎందుకు ఉపయోగం ఏంటి అంటే నేను తయారు చేసేటప్పుడు అది ఏమి తెలియాలి కదా మనం ఏదైనా ఒకటి తయారు చేసుకుంటున్నప్పుడు అది ఎందుకు ఉపయోగమో ఏంటో తెలియాలి కదా నేను చెప్పాను కదా నా వీడియోస్ అన్నిట్లో కూడా మనకు ఉపయోగపడే ఉంటాయని ఏం లేదు ఆడవాళ్ళకి అంటే కిషోర్ బాలికలు కానివ్వండి మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు కానివ్వండి మెనోపాజ్ దశలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఎవరైతే ఋతుక్రమం జరుగుతూ ఉంటుందో నెలసరి వస్తూ ఉంటుందో వాళ్ళకి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటాం అందరికీ తెలుసు లేడీస్ అందరికీ తెలుసు అది ఏంటంటే నెలసరి సమస్యలు నెలసరి వచ్చినప్పుడు ఏంటంటే కడుపులో నొప్పి నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు ఇట్లా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు మనము బయటపడాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ కాయం అనే రెసిపీ గనుక మీరు తయారు చేసుకొని వాడుకున్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి కొంతవరకు ఉపశమనం ఉంటుంది అంతే కాకుండా నెలసరి సమస్యలతో బాధపడే వాళ్ళే కాకుండా ఎవరైతే డెలివరీ అవుతారో బాలింతలు ఎవరైతే ఉంటారో ఆ బాలింతలకి కూడా డెలివరీ తర్వాత ఈ కాయం రెసిపీ గనుక తయారు చేసి పెట్టినట్లయితే వాళ్ళకి కూడా తర్వాత నడుము నొప్పి సమస్యలు అనేది రాకుండా ఉంటాయి మళ్ళీ పాలు అనేది కూడా వాళ్ళకి సమృద్ధిగా పాల ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంటుందన్నమాట అందుకోసమే నేను ఈ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను తయారు చేశాను ఓకేనా మరి ఎలా తయారు చేశానో ఒకసారి మీరు కూడా చూడండి దీనిలో కావాల్సిన ఐటమ్స్ చూడండి ఇది జీలకర్ర తర్వాత దీన్ని దొంప రాష్ట్రం అంటారు లేదా అడవి అల్లం అంటారు ఇదేమో వాము తెలుసు కదా ఇది వాము తర్వాత కరక్కాయ కరక్కాయ ఈ కరక్కాయ కూడా మీకు తెలుసు తర్వాత వచ్చేసి నల్ల జీలకర్ర ఇది ఇది నల్ల జీలకర్ర అంటారు దీన్ని ఎక్కువ మంది చూసుండ్రు ఆయుర్వేదిక మెడిసిన్లో వాడతారు ఇదేమో కస్తూరి పసుపు కొమ్ములు ఇవి ఇవన్నీ కూడా పచారీ షాపుల్లో దొరుకుతాయి మనకి ఇవి పిప్పళ్ళు ఈ పిప్పళ్ళు తెలుసు కదా మీకు తర్వాత ఇవి నల్ల మిరియాలు కూడా అందరికీ తెలుసు చూసే ఉంటారు తర్వాత వచ్చి సొంటి ఈ సొంటి కూడా మనకి అందరికీ తెలుసు ఇదేమో పిప్పళ్ళ కట్టె అంటారు దీన్ని పిప్పళ్ళ కట్టె అంటారు ఇవన్నీ పచారీ షాపుల్లో దొరుకుతాయి ఇప్పుడు ఆ దినుసులన్నీ చూశారు కదా వాటన్నిటినీ లైట్గా వేయించి మిక్సీ జార్లో వేసుకొని ఇదిగో ఈ విధంగా పొడి చేసుకోవాలి ఎందుకంటే అవి ముందే నేను పొడి చేసేసాను అందుకని చెప్పేసి మళ్ళీ వాటిని డౌన్లోడ్ చేసి ఆ పిక్స్ అన్నీ తీసి అయ్యంటో మీకు చూపించాలి కదా అందుకని చెప్పేసి పెట్టాను నేను ముందే చేసేసాను అన్నమాట ఇదిగో ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ పైన అల్యూమినియం పాత్ర మాత్రమే పెట్టుకోవాలి దీనికి ఈ కాయం తయారు చేయడానికి ఇప్పుడు దానిలో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు నెయ్యి వేడెక్కుతుంది కదా ఇది ఏంటంటే తాటి బెల్లం దీనిలోకి మామూలు బెల్లం యూజ్ చేయకూడదు కేవలం తాటి బెల్లం మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి ఇది ఎంత ఉంటుందంటే ఒక 100 గ్రాములు ఉంటుంది
అంటే మనం తినే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఎక్కువ తక్కువ ఎక్కువ మంది ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినాలి అనుకుంటే తక్కువ తీసుకోవచ్చు ఇది నేను ఒక 100 గ్రాములు తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు నెయ్యి వేడెక్కింది ఈ బెల్లము దీనిలో వేసేసుకోవాలి బెల్లమంతా కరగాలి బాగా బెల్లమంతా ఇది ఈ విధంగా మొత్తం కరిగిపోతుంది దీనిలో ఒక స్పూన్ ఇది కాయం దినుసులు ఉన్నాయి కదా అవన్నీ పొడి చేశాను ఆ పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి 100 గ్రాముల బెల్లానికి ఒక స్పూన్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఇదిగో ఈ విధంగా చూసారు కదా బాగా పొడి చేసిన తర్వాత ఇలా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనము పక్కనే ఇంకొక గిన్నెలో వాటర్ పోసేసి ఆ వాటర్ బాగా మరిగించుకోవాలి ఆ మరిగించుకున్న వాటర్ ని దీనిలో కొంచెం యాడ్ చేసుకోవాలి అట్లా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇది సిమ్ లోనే చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా తిప్పుకోవాలి చూసారు కదా ఇక మన కి కాయం రెడీ అయిపోయింది ఇక దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని తినేసేయొచ్చు ఇప్పుడు బౌల్ లోకి తీసుకుందాం ఓకే చూసారు కదా రెసిపీ మీకు మీరు ట్రై చేయండి ఇది చాలా చాలా మంచిది అంతకు ముందు వెనకటి కాలంలో ఆయుర్వేదం లో వాడే వాళ్ళు ఇవన్నీ కూడాను ప్లస్ ఇది కూడా అది వాస్తవంగా మన పెద్దవాళ్ళు వాళ్ళు తయారు చేసుకొని వాడి రిజల్ట్ అనేది వాళ్ళు చూశారు అందుకనే నేను కూడా ఇది ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను మీరు కూడా ఇది ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకు వస్తుంది ఉపయోగపడుతుంది ఓకేనా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై